ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మనది. దీని ప్రకారమే మన దేశంలో కేసుల విచారణ జరుగుతుంది. అయితే కోర్టుకు వెళ్లిన ఏ కేసు కూడా అంత తొందరగా తీర్పు రాదు. ఏళ్లకేళ్లుగా కేసులు పెండింగ్లో ఉంటాయి. ఏదైనా కేసు కొలికి రావాలంటే కోర్టుకు సాక్ష్యాలు ఆధారాలు అన్నీ పక్కాగా ఉండాలి. వాటిని పరిశీలించి నిజ నిర్ధారణ చేసుకున్నాక మాత్రమే కోర్టులు తుది తీర్పు వెలువరిస్తాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఎన్నో కేసులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. ఇంకొన్ని దశాబ్దాల తర్వాత కొలిక్కి వచ్చాయి. ఈ కోవకు చెందిందే సిస్టర్ అభయ హత్య కేసు. దాదాపు 28 తర్వాత ఈ కేసు కొలిక్కి వచ్చింది. కేరళలో 1992 మార్చి 27 కొట్టాయంలో సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ హత్య కేసులో సిబిఐ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఫాదర్ థామస్ కొట్టూర్ నన్సెఫీని దోషులుగా తేల్చింది. బుధవారం దోషులకు శిక్షలు ఖరారు చేసింది సిబిఐ కోర్టు. ఇద్దరికి కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెలువరించింది. సిస్టర్ అభయ 1992 కేరళలోని బిఎంసి కళాశాలలో సైకాలజీ కోర్సు చేసింది. ఆ సమయంలో థామస్ కొట్టూరు సైకాలజీ లెక్చరర్గా పనిచేశాడు. ఈ క్రమంలో మార్చి 27 కొట్టాయంలోని సెయింట్ పిఎస్ఎక్స్ కాన్వెంట్లో ఉన్న ఓ బావిలో అభయ శవమై తేలింది. ప్రమాదవశాత్తు అభయ బావిలో పడి మరణించి ఉండవచ్చునని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు నిర్ధారించారు. కానీ మానవ హక్కుల కార్యకర్త జోమోన్ పుతెన్ పురక్కల్ ఈ కేసును సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేశాడు. 1993 ఈ కేసును కోర్టు సిబిఐకి అప్పగించింది. సిస్టర్ అభయ హత్యకు గురైందని సిబిఐ విచారణలో తేల్చింది. ఈ ఘటన జరిగిన 12 తర్వాత సెయింట్ పిఎస్ కాన్వెంట్లో అచ్చపకలుగా పనిచేస్తున్న థామస్ కొత్తూర్, జోస్ పుత్రికేయులతో పాటు ఓ సిస్టర్ను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. మార్చి 27, 1992 తెల్లవారుజామున 4:15 సిస్టర్ అభయ తన హాస్టల్ గది నుంచి కిచెన్ వైపు వెళ్ళింది. అక్కడ థామస్ కొత్తూర్, జోస్ పుత్రికేయుల్ ఓ క్రైస్తవ సన్యాసినితో అభ్యంతరకర రీతిలో కనిపించారు. ఈ విషయం అభయ ఎక్కడ బయట పెడుతుందేమోనన్న భయంతో ఆమెపై దాడి చేసి హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని కాన్వెంట్ ప్రాంగణంలోని బావిలో పడేశారు. తమ కుమార్తెకు న్యాయం కోసం చాలా కాలంగా ఎదురుచూసిన అభయ తల్లిదండ్రులు 4 క్రితమే మరణించారు. ఎట్టకేలకు 28 తర్వాత ఈ కేసు ఓ కొలిక్కి వచ్చింది. థామస్ నన్సెఫీని దోషులుగా తేల్చుతూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.